నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముట్టడించిన యూత్ కాంగ్రెస్ లీడర్లు ఖాళీలు భర్తీ చేయాలంటూ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఉద్రిక్తత లీడర్లను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట వాగ్వాదాలు ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై టిఆర్ఎస్ లీడర్ల దాడి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా నోటిఫికేషన్లు రెండు సంఘటనలు నిన్న జరిగాయి ప్రభుత్వం సిగ్గుపడాల్సిన సంఘటనలు రెండు ఒకటి నోటిఫికేషన్లు ఎప్పుడేస్తానని చెప్పేసి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్లో ముట్టడి చేశారు ఎక్కడ మొత్తం జిల్లాలో దాంతోపాటుగా త్రీ వన్ సెవెన్ జీవో రద్దు చేయాలని చెప్పేసి ఉద్యోగస్తులు అదే క్యాంప్ ఆఫీస్లో ముట్టడి చేశారు ఉద్యోగాలు ఇవ్వలేదురా మహాప్రభు ఉద్యోగాలు ఇవ్వు నోటిఫికేషన్ లేని ఒకరు క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తే ఉద్యోగాలు ఇచ్చి మా మమ్మల్ని చంపుతున్నావు నువ్వు త్రీ వన్ సెవెన్ జీవో రద్దు చేయని చెప్పేసి ఇంకో ఉద్యోగస్తులు అదే క్యాంప్ ఆఫీస్లో ముట్టడి చేశారు ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నంలో ఒక ఇబ్రాహింపట్నమే కాదు ఈ ఈ ఫోటో వచ్చేసే పరిగిలో ఇది కొంచెం బెటర్ ఇబ్రహీంపట్నంలో కర్రలు పోలీసు వాళ్ళ కర్రలు తీసుకొని వీళ్ళపైన దాడులు చేశారు కాంగ్రెస్ కార్యకర్తల పైన పోలీసు వాళ్ళ చేతులు ఉన్న కర్రలు తీసుకొని పోలీసు వాళ్ళ ముందల్లే దాడులు చేశారు ఇక ఇంకో ఇంకో నియోజకవర్గం ఉంది కోడంగల్ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో అక్కడ రౌడీ ఎమ్మెల్యే ఏం చేసిండు ఈ ఉపాధ్యాయులు ధర్నాకు వస్తుండ్రు ఉపాధ్యాయులు క్యాంప్ ఆఫీస్ ముట్టడికి అని తన పార్టీ మనసు కిరాయి వాళ్ళు ఉంటారు కదా పార్టీ వాళ్ళు వాళ్ళని వందల మందిని క్యాంప్ ఆఫీస్లో కూర్చోబెట్టుకున్నాడు అట కర్రలు రాడ్లతో కూర్చోబెట్టుకున్నాడు రాని రా చూద్దామని కూర్చోబెట్టుకొని ఆ వీడియోస్ తీసి బయటికి పంపించండు ఫొటోస్ వీడియోస్ ఉపాధ్యాయులారా నా క్యాంప్ ఆఫీస్ కాడికి వస్తే నా రౌడీలు ఉన్న కొట్టిస్తా చూడండి వాళ్ళని అని చెప్పేసి పోవడం అది జరిగింది ఇబ్రాహీంపట్నంలో ఇది జరిగి చాలా చోట్ల కూడా ఈ కాంగ్రెస్ కార్యకర్తల పైన ఉపాధ్యాయుల పైన నిన్న టీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేయడం జరిగింది సో నిరుద్యోగులు సంతోషంగా లేరు ఉద్యోగస్తులు సంతోషంగా లేరు నువ్వు ఎవరికి బాసటగా ఉంటున్నావు కేటీఆర్ నీ కేంద్రం బాసటగా ఉండలేదు కానీ నువ్వు ఉంటున్నావు నీ గుండాలు నిన్న ఇటు ఉపాధ్యాయులను కొట్టిరి అటు యూత్ కాంగ్రెస్ లీడర్లను కొట్టిరి కదా నోటిఫికేషన్ వేయమన్నందుకు కొట్టిరి ఇచ్చిన ఉద్యోగాలు చక్కగా చేసుకుంటాం మమ్మల్ని కాపాడు దేవుడా అంటే అట్లా కొట్టిరి కదా సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెండు సంఘటనలు జరిగాయి ఈ రెండు సంఘటనలతో సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది నిన్న పరిగి ఎమ్మెల్యే కుప్పల మహేశ్వర రెడ్డి ఇంటిని కూడా ఎన్ఏసివై కార్యకర్తలు ముట్టడించారు దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ ఇవ్వడం జరిగింది నిన్న మనం చాలా చోట్ల ఎలా దాడులు జరిగాయి అన్న వీడియోస్ మనం తొలి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరిగింది పబ్లిష్ చేయడం జరిగింది